చిత్తూరు జిల్లా కుప్పంలో బంగారు గనుల తవ్వకాలు మొదలు కాబోతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. గతంలో ఒక 40-50 సంవత్సరాల క్రితం కోలారులో బంగారు గనుల తవ్వకాలు చురుగ్గా సాగుతూ ఉండే. కొంతకాలం తర్వాత అక్కడ తవ్వకాలు లాభదాయకంగా లేవు, అంటే అక్కడ బంగారం వస్తుంది కానీ అక్కడ పెట్టే పెట్టుబడికి వచ్చే డబ్బుకి సంబంధం లేకుండా పోవడంతో ఆ గనులు మూతపడ్డాయి. అయితే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తాజాగా బంగారు గనులు వెలుగు చూశాయి. ఈ బంగారు గనులను ఎన్ఎండిసి లీజుకు తీసుకుంది. రాబోయే 2 సంవత్సరాల్లో అక్కడ 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి గోల్డ్ బయటికి తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 18 లక్షల టన్నుల మెటల్ బంగారం కలిసిన ఖనిజం ఉందని ఎన్ఎండిసి అధికారులు వెల్లడించారు. ప్రతి టన్నులో 5 గ్రాముల బంగారం వచ్చే అవకాశం ఉంది. గతంలో ఇది ఈ వ్యవహారం గిట్టుబాటు కాలేదు, కానీ బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 1 టన్ను ఖనిజం నుంచి 5 గ్రాముల బంగారం తీయడం కూడా గిట్టుబాటు అయ్యే వ్యవహారంగా మారింది. దీంతో ఎన్ఎండిసి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు చురుగ్గా సన్నాహాలు చేస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా బంగారం తవ్వకాలేక విచ్చలవిడిగా సాగే అవకాశం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.